రైతు బందును కాంగ్రెస్ నేతలే ఆపేశారు రైతుల నోటి దగ్గర ముద్ద లాగేసుకున్నారు అన్ని ఆలోచించి ఓటేయాలన్న కేసీఆర్ తెలంగాణలో రైతు బందుకు ఈసీ బ్రేక్ రెండు రోజుల క్రితం ఇచ్చిన అనుమతి ఉపసంహరణ మంత్రి హరీష్ కోడ్ ఉల్లంఘించారన్న ఈసీ హరీష్ వ్యాఖ్యలతోనే రైతు బందు ఆగింది రైతులకు మేలు చేయాలని కేసీఆర్ హరీష్ కు లేదు తమ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇస్తామన్న రేవంత్ తెలంగాణను కేసీఆర్ కాంగ్రెస్ భ్రష్టు పట్టించారు మహబూబాబాద్ సభలో ప్రధాని మోదీ విమర్శలు బీఆర్ఎస్ కు ఓటర్లు గుణపాఠం చెప్పాలని పిలుపు నోటి దగ్గర ముద్ద కాంగ్రెస్ అడ్డుకుంటోంది కాంగ్రెస్ నేతలే ఈసీకి కంప్లైంట్ చేశారు ఓట్ల కోసం రైతు బంధు తేలేదన్న హరీష్ రావ్ పెద్దపల్లిలో భారీగా నగదు పట్టివేత ఓ ఇంట్లో 2 కోట్ల 18 లక్షల స్వాధీనం తలుపులు పగలగొట్టి డబ్బు సీజ్ చేసిన అధికారులు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఏపీలో నూతన శకం మొదలైందన్న మేరుగా టీడీపీకి అంబేద్కర్ పేరెత్తే అర్హత లేదన్న కొట్టు నారాయణపేటలో ఐటీ అధికారుల దాడులు బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డి అనుచరుల ఇళ్లల్లో సోదాలు తెల్లవారుజాము నుండి కొనసాగుతున్న తనిఖీలు రైతు బంధుపై రెండు పార్టీలు దొందో దొందే ఇరు పార్టీలవి నాటకాలని కిషన్ రెడ్డి విమర్శలు ముందుగానే నిధులు ఎందుకు వేయలేదని ప్రశ్న రైతు బంధు పడకుండా కాంగ్రెస్ అడ్డుకుంది హస్తంకి ఓటేస్తే రైతు బంధు తీసేస్తారు ఏ పార్టీ కావాలో తేల్చుకోవాలన్న కేటీఆర్ బీఆర్ఎస్ కు విఆర్ఎస్ ఇచ్చే టైం వచ్చింది బీజేపీకి ఓటేస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కాంగ్రెస్ నాయకుల వల్లే రైతు బంధు ఆగింది రైతుల నోటి దగ్గర ముద్ద లాక్కున్నారు ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్పాలన్న కవిత ఉత్తరాఖండ్ టనెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న డ్రిల్లింగ్ పనులు సొరంగం బయట వికే సింగ్ పూజలు పుణే అహ్మదనగర్ లో రోడ్డుపై ట్యాంకర్ పోల్తా ఇథిలిన్ ఆక్సైడ్ గ్యాస్ లీక్ అప్రమత్తమై నీళ్లు చల్లిన ఫైర్ సిబ్బంది దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ వారణాసి హరిద్వారలో పోటెత్తిన భక్తులు గంగానదిలో భక్తుల పవిత్ర స్నానాలు జపాన్ లో గుజరాత్ సీఎం పర్యటన బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించిన భూపేంద్ర పటేల్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనున్న ముఖ్యమంత్రి ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం ఉక్కిరి బిక్కిరవుతున్న నగర వాసులు పొల్యూషన్ తగ్గించేందుకు అధికారుల చర్యలు శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు పంబా నదిలో స్వాముల పవిత్ర స్నానాలు శరణు ఘోషతో మార్మోగుతున్న శబరి గురులు లండన్ వీధుల్లో వేలాది మందితో ర్యాలీ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆపాలని డిమాండ్